ఆభాతి పరమాత్మా చ సర్వోపాధిషు సంస్థిత. సర్వోపాధిషు సంస్థిత, అన్ని సమస్తమైనటువంటి ఉపాధుల్లోనూ ఉన్నటువంటి పరమాత్మ ఆభాతి అల్లా ఉన్నట్టుగా విడివిడిగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. అంటే అన్ని ఉపాధుల్లోనూ విడివిగా ఉన్నవాడతమే, కానీ కనిపించేది ఉన్నది మాత్రం నిజంగా ఒకటే, కానీ వేరు వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా అయితే ఆకాశంలో ఒకే చంద్రుడు రెండు రకాలుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడో, రెండు చంద్రుడులే కనిపిస్తున్నాడో, ఆ రకంగా ఉన్న పరమాత్మ ఒకే ఒక పరమాత్మ అనేకమైన ఉపాధుల భేదాల చేత అనేక రూపాలతో కనిపిస్తుంటాడు. నిత్యోదిత స్వయం జ్యోతి సర్వగ పురుష పర అహంకార వివేకేన కర్తాహమితి మన్యతే ఇది. ఇతను నిత్య ఉదిత, ఈ పరమాత్మని జ్యోతి స్వరూపం మనం చెప్పుకుంటూ ఉంటాం. అతను మన సూర్య సన్ రైజ్ సన్సెట్ అని చెప్పుకుంటున్నామండి, అసలు ఆ పదాలే తప్పు. అసలు సైంటిఫిక్ గా చూస్తే సన్ రైజ్ ఏమిటి సార్, సన్ కదలట్లేదు అని చెప్తున్నారు కదా. అతను అతనికి అస్తమయం లేదు, అతను ఉదయం లేదు, కానీ ఇంకో పదం లేదు మనం చెప్పుకోవడానికి. ఎర్త్ రైజ్ ఎర్త్ సెట్ అని అనట్లేదు ఎవరు, జరుగుతుంది అదే. భూమి తిరగడం మూలాన మనకి సూర్యోదయం సూర్యాస్తమయాలు కనిపిస్తున్నాయి. ఆ మాట ఎవరైనా ఒక్కడైనా వాడుతున్నారా ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్ టైంలో? లేదు. అంటే మన అజ్ఞానంతో కూడినటువంటి పదాలనే మనం ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాం. అదే రకంగా పరమాత్మ నిత్యోదిత, నిత్యము అతను ఉదయించే ఉన్నాడు, ఉదిత ఉదయించే ఉన్నాడు. ఎంచేతయ్య స్వయం జ్యోతి, అతను స్వయంగా జ్యోతిస్వరూపుడు. సర్వగ సమస్త ప్రదేశాలు, సర్వగ అంటే అన్నిటి యందు ప్రవేశించినటువంటి, సమస్తమును గ అంటే గమనము కలిగినట్టు అంటే అన్ని వస్తువుల యందు ఉన్నటువంటి వాడు. మనం మనహారి చెప్పుకున్నాం సర్వ సర్వత్ర సర్వత్రగా పదాలను మనం చెప్పుకున్నాం. సరే పురుష పరహ పురుషోత్తముడు ఇతను, అంటే పరహ అంటే సుప్రీం, అన్నిటికంటే ఎక్కువైనటువంటి పురుషోత్తముడైనటువంటి అతను. నిత్యోదిత నిత్యము ఉదయించినట్టే స్వయం జ్యోతి, నిత్యోదిత స్వయం జ్యోతి సర్వగ పురుష పరహ. అత్యద్భుతమైన వాక్యం ఉంది. అహంకార అవివేకేన కర్తాహ విధి మంచిదే, ఈ అహంకారంతో అవివేకంతో కూడినటువంటి ఇతను ఈ కారణంగా నేను కర్తని అహం కర్త ఇది మన్యతే తను భావిస్తుంటాడు. ఇక్కడ మనం ఒక గొప్ప వెంటనే ఇదే పదానికి ఏవమేవాయం పురుష ప్రాజ్ఞేన ఆత్మన ఇది, ఏవం ఏవ అయం పురుష ప్రాజ్ఞేన ఆత్మన ఇది, ఏవం ఏవ అయం పురుష, ఏవం ఈ విధముగా అయం పురుష ప్రాజ్ఞేన ఆత్మన, జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మతోటి ఈ పురుషుడు అతన్ని తెలుసుకుంటూ ఉండాలి మనం. సతా సౌమ్య తదా సంపన్నో భవతి, సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఎవరైతే ఈ రకంగా ఈ విధంగా ఉండేటటువంటి పరమాత్మని జ్ఞానముతోటి తన ఏ జ్ఞానంతో ఆత్మ జ్ఞానంతో ఎవరైతే తెలుసుకుంటారో తదా సంపన్నో భవతి, అప్పుడు అతను సంపన్నుడయ్యా.